నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన సర్వమత పూజల్లో సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలంటూ మొదటగా పట్టణంలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం చంద్రబాబు కాలనీలోని చర్చిలో అమిత్ షా వలి దర్గాలో జరిగిన ప్రార్థనలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆయన మనసు మారాలని, ఏదో పూజ అయిన చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టాలని ఈ రోజు రాష్ట్రమంతటా కూడా 3 ప్రార్థనా మందిరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మొట్టమొదట నాయుడుపేటలో పోలేరమ్మ గుడికి ఇల్లు టెంకాయలు కొట్టడం, చంద్రబాబు నగర్ లో చర్చిలో ప్రార్థనలు, పెద్ద మసీదులో నమాజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది. ఒకటే నేను తెలియజేస్తున్నది, 42,000 కోట్లు దోసేసిన ఒక ముద్దాయి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు. ఆ ముద్దాయి వేలు మీద వచ్చిన ముద్దాయి. మరి ఎలాంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అక్రమంగా అరెస్టు చేసి వ్యవస్థను కూడా మేనేజ్ చేసి ఈ విధంగా చేయడం మంచిది పద్ధతి కాదు. మరి ఏది ఏమైనా మాకు రాష్ట్ర దేశంలో ఉండే న్యాయ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పని ఒక ఆశాభావంతో ఒక విశ్వాసంతో ఉన్నాం. మరి ఆ విధంగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మా నాయకుడు వేసిన క్యాష్ పిషన్ అదే విధంగా బెయిల్ కూడా తప్పకుండా వస్తుందని చెప్పని కూడా మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ని తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఇంకా 5 నెలలే వైసీపీ నాయకుల యొక్క భోగాతం గుర్తుంచుకోండి. మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు, మాట్లాడితే జైలు పాలు చేస్తా ఉన్నారు. అదే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా జైలు పాలు అయ్యేవాళ్ళు. మరి ఏది ఏమైనా మనం అందరం కూడా సంఘటితంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారిని విడిచి అక్రమ అరెస్ట్ని విడిచిపెట్టే వరకు మనం అందరం కూడా పోరాడాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ రాష్ట్ర పిలుపు ఏదిచ్చినా నియోజకవర్గం ఇన్ఛార్జి ఏది విన్నవించినా వాటిని అందరూ కూడా అందరు మండల ప్రెసిడెంట్లు అందరు నాయకులు కూడా మన్నించి దాంట్లో పార్టిసిపేట్ చేసి జీవితోదం చేయాలని చెప్పిన సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.